Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హైకోర్టులో అశ్విని దత్ పిటిషన్తో బయటకు వచ్చిన అసలు విషయం, చంద్రబాబు నాయుడు హయాంలో టేకప్ చేసిన రాజధాని అమరావతి ప్రాజెక్ట్ కేవలం రియల్ ఎస్టేట్ వ్యవహారమే అన్న విషయం తాజాగా బయటపడింది. సినీ దర్శకుడు అశ్విని దత్ హైకోర్టులో వేసిన కేసుతో అసలు విషయం బయటకు వచ్చిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు మొదలుపెట్టిన అమరావతి రాజధాని నిర్మాణం కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే అంటూ వైసీపీ నేతలు ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అశ్విని వేసిన కేసుతో ఆ ఆరోపణలకు మద్దతు దొరికినట్లయింది. ఇంతకీ దత్ విషయం ఏంటంటే, గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసమని గన్నవరం ప్రాంతంలో తమకున్న సుమారు 40 ఎకరాలు ఇచ్చినట్లు చెప్పారు. ఎయిర్పోర్టు విస్తరణకు తాము ఇచ్చిన భూములకు బదులుగా అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం తమకు భూములు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తానని హామీ ఇచ్చిందట. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీకి తర్వాత ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ బిల్లుతో పాటు సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసిన విషయాన్ని దత్ గుర్తు చేశారు. ప్రభుత్వం చేసిన పని వల్ల తనకు బాగా నష్టం వచ్చిందట. అందుకనే ప్రభుత్వం తనకు 210 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టుకెక్కారు. తాము విమానాశ్రయానికి ఇచ్చిన మొత్తం భూమి విలువకు ఇప్పుడు 4 రెట్లు చెల్లించాలని కోర్టులో కేసు వేయడమే హైలైట్. 2010 కోట్ల పరిహారంతో పాటు ల్యాండ్ రెంట్ను కూడా చెల్లించాలంటూ డిమాండ్ చేయడమే ఆశ్చర్యంగా ఉంది. అసలు విమానాశ్రయం విస్తరణకు అశ్విని దత్ భూమిలిస్తే దానికి బదులుగా అమరావతి ప్రాంతంలో భూములు కేటాయించడం ఏంటో అర్థం కావడం లేదు. దీనినే వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఆరోపిస్తున్నారు. గన్నవరం ప్రాంతంలో భూములిస్తే అక్కడ ఏదో చోట భూములు ఇవ్వాల్సిన ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో భూములు ఎలా ఇస్తుందంటూ చంద్రబాబు నాయుడును నిలదీస్తున్నారు. విమానాశ్రయం విస్తరణకు దర్శకుడితో పాటు చాలామంది రైతులు తమ భూములను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒక్క దత్కు మాత్రమే చంద్రబాబు అమరావతి ప్రాంతంలో భూములిచ్చారా, లేకపోతే భూములిచ్చిన రైతులకు అందరికీ ఇక్కడ భూములిచ్చారా అన్నది తేలాలంటూ డిమాండ్లు మొదలుపెట్టారు. గన్నవరం ప్రాంతంలో ఇచ్చిన భూముల విలువ ఎంత, అమరావతి ప్రాంతంలో తీసుకున్నప్పుడు ఆ భూముల విలువ ఎంత అన్న విషయమై క్లారిటీ ఇవ్వాలంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. తాజాగా అశ్విని దత్ వేసిన కేసుతో వైసీపీ నేతల ఆరోపణలనే బలపరిచినట్లయింది. మరి కోర్టులో ఏం తేలుతుందో చూడాల్సిందే.